డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈనాడు పేపర్లో పోలీస్ కానిస్టేబుల్స్ ఒక జాబ్స్ గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇవ్వడం జరిగినది. సో నియామక దశలో ఓడిపోత, ప్రతిభ ఆధారంగా జోన్ల కేటాయింపు, పదోన్నతులతో అసమానతల నివారణపై పోలీసు శాఖ కసరత్తు. సో ఆల్రెడీ మనకు తెలుసుందే, ఇంతకుముందు 2 జోన్స్ ఉన్నవి, ఇప్పుడు 7 జోన్లుగా డివైడ్ చేసినారు. సో ఈ జోన్స్ వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి చేశారు. ఇప్పుడు ఆ జోన్స్ కూడా ఫైనల్ అయిపోయింది, ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా అయినాయి, మంత్ ఎండింగ్ లోపల కంప్లీట్ అయ్యేటట్లున్నాయి. సో దానివల్ల నియామకాలు చేయాలి కదా, కాబట్టి సో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో సాల్వ్ చేయడానికి పోలీసు శాఖ కసరత్తు స్టార్ట్ చేసింది. సో దాంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు 2 జోన్లు ఉండేటివి. సో ఆ 2 జోన్లు ఉండడం వలన, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ జోన్లో ఎక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి ఎవరన్నా హైదరాబాద్లో వర్క్ చేస్తే, ఎక్కువగా హైదరాబాద్లో వర్క్ చేస్తే ఈజీగా ప్రమోషన్స్ తొందరగా వస్తాయి. అదే ఇంకో జోన్లో తక్కువ పోస్టులు ఉన్నప్పుడు అక్కడ వర్క్ చేస్తే అక్కడ తొందరగా పదోన్నతులు రావు. సో అలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు అవుతాయి. ఎగ్జాంపుల్ 1996 బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి డిఎస్పి అయితే, 1995 బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి డిఎస్పి కాకపోవడము, ఆ డిఎస్పీ కిందే వర్క్ చేయడము, తన జూనియర్ కింద డిఎస్ వర్క్ చేయడము, ఇలాంటి ఇష్యూస్ కొన్ని జరుగుతున్నాయి. ముఖ్యంగా డిఎస్పీ స్థాయిలో ఎక్కువగా జరుగుతున్నాయి. సో దానివల్ల ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పేసి సో డిస్కషన్ స్టార్ట్ చేశారు. దీంట్లో ఇప్పుడు మరి 7 జోన్లు వచ్చాయి, ఇంతకుముందు 2 జోన్లకే అన్ని ఇబ్బందులు ఉంటాయి, ఇప్పుడు 7 జోన్లు అన్నప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. సో ఆ ఇబ్బందుల్ని అధిగమించడం కోసం వీళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేశారు. సో దాంట్లో మెయిన్ ఏంటంటే, ప్రతిభ ఆధారంగా జోన్ల కేటాయింపు, ప్రతిభ ఆధారంగా జోన్ల కేటాయింపు అంటే ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో, సో ఎవరికైతే మెయిన్స్లో ఎక్కువ మార్క్స్ వస్తాయో, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు వాళ్ళకు కావాల్సిన జోన్లో చూసం చేసుకునేటట్లు. సో మళ్ళీ ఇన్ ఫ్యూచర్లో ఇంతకుముందు వచ్చిన డిఎస్పి స్థాయిలో పదోన్నతులు ఇబ్బందులు వచ్చేటట్లు లేకుండా రాకుండా చూడడం కోసం వీళ్ళు చర్చలు చేస్తున్నారు. సో దీన్ని బట్టి సో పోలీసు శాఖలు బ్యాక్ ఎండ్లో నోటిఫికేషన్స్ ఇవ్వడం కోసం దాన్ని కసరత్తులు జరుగుతున్నాయి. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా నోటిఫికేషన్ రావచ్చు. మేబీ నెక్స్ట్ మంత్ కానీ ఆ పై మంత్ కానీ 1-2 మంత్స్లో నోటిఫికేషన్ అయితే గ్యారంటీగా వస్తుంది. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి బాగా కష్టపడి చదవండి. నోటిఫికేషన్ రాకముందే బాగా కష్టపడి చదివితే ఈజీగా జాబ్ కొట్టచ్చు.